ఓం నమ శివాయ శరన్నవరాత్రి సందర్భంగా ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగాని ఆరాధించడం జరుగుతుంది. ఇలాంటి అన్నపూర్ణమ్మని చక్కగా ఇంట్లో మన అమ్మవారి దగ్గర పూజ చేసుకుని చక్కగా మనం తినేటువంటి మంచి ఆహారాన్ని అన్నాన్ని ప్రసాదంగా పెట్టి అక్కడ ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల శుభం కలుగుతూ ఉంటుంది. ఈ మంత్రాన్ని సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదులే దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అలాంటి మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం మనము. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ మాతా పార్వతీ. ఇలా అన్నపూర్ణమ్మకి చక్కగా అన్నము ఒక ప్రసాదం పెట్టి ఆ అన్నాన్ని మనం అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ అన్నాన్ని మనం తినడం వల్ల అది ప్రసాదంగా అవుతుంది. కాబట్టి చక్కగా మనం తినే అన్నాన్ని ప్రసాదంగా పెట్టండి, శుభం కలుగుతుంది. నైవేద్య రూపంలో పెట్టి ఇంట్లో అందరూ కూడా కొద్ది కొద్దిగా ప్రసాదంగా తీసుకోవడం వల్ల శుభం కలిగే అన్నపూర్ణమ్మ ఒక అవతారాన్ని ఈరోజు దర్శించుకోవడం వల్ల శుభం కలిగే అవకాశము ఎంతగానో ఉంటుందండి. మంచిది. శుభం భూయాత్.